ఎదురుగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ యాక్టివ్గా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంది. చాలా స్పష్టంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఎట్లా ఉంది పటాన్చెరు నియోజకవర్గంలో అసలు బీజేపీ వైపు ఈసారైనా పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లు చూసే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో 1999లో ఏ విధంగా అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిండో ఈరోజు స్పష్టంగా అదే వాతావరణం ఉంది. మరి ఆ రోజు అలయన్స్లో గెలవడం జరిగింది. మరి ఈసారి సొంతంగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడానికి స్పష్టమైన వాతావరణం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఉన్న వ్యతిరేకత, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నాయకత్వం మీద నమ్మకం, యువత ముఖ్యంగా యువత కానివ్వండి విద్యావంతులు కానివ్వండి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో విద్యావంతులు చాలా ఉన్నారు, మేధావులు విద్యావంతులు చాలా ఉన్నారు. ఆ మేధావులు విద్యావంతులంతా చూసేది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. తద్వారా ఈరోజు ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సరే, మీరు చాలా గంటాపదంగా బీజేపీ ఇక్కడ గెలవబోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నప్పటికీ పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెద్ద ఎత్తునే ఉన్నాయి, దానివల్లే ముప్పు పొంచి ఉంది అని చెప్పి చాలామంది కార్యకర్తలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? ఎక్కడ అట్లాంటిది లేదు. అంతా కలిసి కట్టుగా ఒక్కొక్కరం ఒక్కొక్క ఏరియాలో తిరుక్కుంటూ సమయం వచ్చిన దగ్గర అందరం కలిసి ఒక ఏరియా దగ్గరికి వెళ్తూ అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అది ఆపోజిషన్ పార్టీ వాళ్ళే తప్ప ఇంకా మరొక ఛాన్స్ లేదు. అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండి ఒకే మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఇది అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాలు కూడా కలిసికట్టుగా చేసి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సార్, ఇది కూడా తప్పక అడగాల్సి వస్తుంది, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితులు. పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు చాలా కాస్ట్లీగా తయారవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అట్లానే వాళ్ళ పార్టీలో ఇంకో నాయకుడు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఇద్దరు వ్యక్తులు రాజకీయాల్ని బాగా కాస్ట్లీగా మార్చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో అని చెప్పి చాలామంది చెప్తున్న మాట. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు బీజేపీ నాయకులు వెనకబడిపోతూ ఉన్నారు ఖర్చు పెట్టడంలో? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాం, ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఏ విధంగా ముందుకు నడిపిస్తాం అనే ఒక వాదంతోనే ముందుకెళ్తాం తప్ప మరి అక్రమైన దారిలో పోయే పరిస్థితి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని డిసైడ్ అయినప్పుడు ఏ శక్తి కూడా ఆపలేదు. ఇదే భారతీయ జనతా పార్టీని గెలిపించాలనుకున్నప్పుడు ఏ శక్తి కూడా ఆపలేదు. మరి గత ఎన్నికలలో మనం ఎన్ని ఎలక్షన్లో చూసినా గెలిచిన అభ్యర్థులు ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఏం లేవు. అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. మొత్తం ఎలక్షన్ అనగానే అక్కడ కోట్ల రూపాయలు గుమ్మరించి ఆ యొక్క ప్రజల ఆలోచనను తారుమారు చేసే పరిస్థితిలో చేస్తూ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గ్రహించి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు మాత్రం ఆలోచించి సరైన వ్యక్తికి సరైన పార్టీకి వేసే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. అంటే ఎడ్ల రమేష్ గారు, సరే ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్న నేపథ్యంలో పటాన్చెరు బీజేపీలో టికెట్ వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. సుమారు 6-7 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పి బయట ప్రచారం నడుస్తుంది. అయితే కార్యకర్తలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి ఇస్తే ఈసారి బాగుంటుంది అని చెప్పి. సో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తుల్లో ఎడ్ల రమేష్ కూడా ఒకటిగా నిలుస్తున్నాడు అని చెప్పి కొంతమంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఏమన్నా సంప్రదింపులు చేస్తూ ఉన్నారా అధిష్టానంతో? ఎందుకంటే మీకు చాలా కార్యక్రమాలు మీకు అప్పజెప్పినవన్నీ చాలా క్లియర్గా మీరు చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో. అయితే భారతీయ జనతా పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులకు మంచి గుర్తింపు ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళు భూతద్దం పెట్టుకొని చూస్తారన్నమాట ఎక్కడెక్కడ క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడ మంచి హార్డ్ వర్కర్స్ ఉన్నారు అని చెప్పేసి ఆ క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళను పైకి తీసుకొచ్చి అందలం ఎక్కిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది అనేక ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ప్రజలు విసికి వేసారిపోయినారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరి
ఆ బీఆర్ఎస్ పార్టీకి ఆ నాయకులకు వ్యతిరేకంగా ఆపోజిట్గా భారతీయ జనతా పార్టీ ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టుంటే బ్రహ్మాండమైన మద్దతు తెలిపే అవకాశం ఉంది. కానీ ఎడ్ల రమేష్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఏది ఆదేశిస్తే దానికి శిరసాబ ఇస్తాడు. ఒక కార్యకర్తగా సాధారణ కార్యకర్తగా నేను జాయిన్ అయినా, నేను జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఏ పదవి ఇస్తారు, నాకు ఏ పదవి కావాలి అని చెప్పేసి నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా నాకు ఏ పదవి ఇస్తారు అని చెప్పేసి నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, డిస్కస్ చేయలేదు అట్లాంటి విషయాలు. పార్టీ నాకు ఏ సందర్భంలో ఎక్కడ అవసరం ఉంటుందో పార్టీ ఆలోచించి నిర్ణయిస్తుంది, ఆ నిర్ణయించినప్పుడు తీసుకుంటాం. అంతేగాని నాకు నేనుగా నేను ఎక్కడ ఇప్పటి వరకు అడగలే. కాబట్టి ఈరోజు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి గురించి మాత్రం ఈ పటాన్చెరు నియోజకవర్గ ఓటర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని అందించే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా బరిలో ఉన్నారని చెప్పి బయట వార్తలు వస్తూ ఉన్నాయి, మీ అభిమానులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ పార్టీ మీకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని తట్టుకునే శక్తి ఎడ్ల రమేష్కి ఉందా? ఒకవేళ మీకు టికెట్ వస్తే మిగిలిన సీనియర్ నాయకులంతా మీతో పాటు కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు టికెట్ ఎవరికి వచ్చినా ఒక సాధారణ కార్యకర్తకు బీఫామ్ ఇచ్చి మీరందరూ ఆయన వెనకాల నడవండి అని చెప్పేసి పార్టీ ఆదేశిస్తే అందరం మేమందరము ఆ కార్యకర్త వెనక నడవాల్సిందే. అట్లా అని భారతీయ జనతా పార్టీ నాయకులలో ఏ ఒక్క వ్యక్తికి బీఫామ్ ఇచ్చినా ఆ వ్యక్తి వెనకాల అందరం నడవాల్సిందే. అది పార్టీ నిర్ణయం, పార్టీ నియమ నిబంధనలకు కష్టపడి కట్టుబడి ఉండాల్సిందే. ఎవరి టికెట్ ఇస్తారనే విషయము మరి ఇప్పుడే చెప్పలేం. ఎవరి టికెట్ ఇచ్చినా సరే అందరం కష్టపడి పనిచేస్తాం. ఐక్యమత్యం అనేది ఖచ్చితంగా ఉంది పార్టీలో. అది మరి ఎక్కడెక్కడో అసందర్భంగా వస్తున్న విషయాలని నేను అనుకుంటున్నా. కానీ పటాన్చెరు నాయకత్వం అంతా ఒకే మాట మీద ఉంది, ఒకటే పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా ఓడగొట్టి తీరుతారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలనుకున్నప్పుడు ఎంత తక్కువ డబ్బు ఖర్చు పెట్టినా ఖచ్చితంగా గెలిపించి తీరుతారు. ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పదనమే అది, ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పదనమే అది. ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే ప్రజాస్వామ్యం. మరి హేమాహేమి లాంటి నాయకులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు ఓడిపోయారు, మన్మోహన్ సింగ్ గారు లాంటి నాయకుడు ఓడిపోయారు. మరి అంతకన్నా గొప్ప విషయాలు ఏం కావు కదా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అండ్ చివరిగా చాలామంది మీ పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకులు అప్పుడప్పుడు ఈ మాటను లేవనెత్తుతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎడ్ల రమేష్ ఎక్కడికి వెళ్ళినా ఇన్ఛార్జ్గా కానివ్వండి, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్లో సాధ్యమైనంత వరకు సక్సెస్ అవుతూ ఉన్నాడు, 98-99% సాధించుకొని వస్తున్నాడు అని చెప్పి చెప్తున్నమాట. చీకటి మామిడి అనే గ్రామానికి సంబంధించి అక్కడ కూడా మెజారిటీ బీజేపీకి వచ్చింది, మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు అక్కడ. సెజ్ ఎలక్షన్లకు సంబంధించి ఒక అభ్యర్థి గెలిచారు, తర్వాత కొన్ని కొట్లాటలు జరిగినాయి. అంటే ఇంత సక్సెస్ ఎట్లా సాధిస్తున్నారు? అక్కడున్న కార్యకర్తలతో కూడా బాగా మమేకం అవటంలో ఎడ్ల రమేష్ దిట్ట అని చెప్పి చెప్తున్నారు. ఏంటి ఆ సక్సెస్ సీక్రెట్స్ ఏమైనా చెప్పగలుగుతారా మీ కార్యకర్తలకి? అంటే అక్కడ వాళ్ళతో కలిసిపోయి, అంటే వాళ్ళలో ఒకనిగా, కార్యకర్తలలో ఒకనిగా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళను ఒక అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, వాళ్ళకు గౌరవిస్తూ వాళ్ళని దగ్గర తీసుకొని ఒక ప్రేమగా అభిమానంగా మనం ఏ విధంగా మూవ్ కావాలి ఒక గైడ్లైన్స్ చెప్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు దానికి తగ్గట్టు పనిచేస్తుంటా లేదా మళ్ళీ అబ్జర్వేషన్ పెట్టుకుంటూ మళ్ళీ సరైన దారిలో పనిచేస్తే ఓకే, లేకపోతే ఇంకెక్కడ చిన్న చిన్న పొరపాలు చూస్తే మళ్ళీ ఇక్కడ కాదు ఈ పొరపాలు జరుగుతున్నాయి, ఈ పొరపాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని మూవ్ చేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఏ విధంగా అయితే చెప్తున్నా వాళ్ళు కూడా నా విధంగా గౌరవం ఇస్తూ మరి నా మాటలకు కూడా విలువిస్తూ చెప్పిన దాన్ని వాళ్ళు సరైన దారిలో వెళ్తూ మరి సక్సెస్ చేస్తూ అక్కడ వాళ్ళు సక్సెస్ కావడం, నేను అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాను నాకు పేరు రావడం సంతోషకరమైన విషయంగా భావిస్తున్నా. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ భారీ మెజారిటీతో గెలిచేందుకు సిద్ధంగా ఉంది. బీజేపీ అభ్యర్థి ఎవరైనా గెలిపించేందుకు కార్యకర్తలతో పాటు పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎడ్ల రమేష్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.